హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సీరియల్ రివ్యూస్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి వెంకీ మామ. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఫ్రెండ్స్, దాని రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అంతకంటే ముందుగా మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వెంకీ మామ మూవీ గురించి రివ్యూ డిస్కస్ చేసుకుంటే ఫ్రెండ్స్, అయితే ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ఒక మంచి అంచనాలని ఆసక్తి రేపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజ జీవితంలోనే మామాలుళ్ళు నాగ చైతన్య వెంకటేష్ గారు, అలాగే వెండి తెరపై కూడా సేమ్ అదే క్యారెక్టర్లు అవ్వడమే దానికి కారణమని చెప్పొచ్చు. అయితే వీరిద్దరూ మనకు తెలుసు రెండు తెలుగు తెరకి రెండు లెజెండ్స్ కుటుంబాలకు చెందినవారు కావడంతో మరింత అంచనాలను పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులు, అటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అది ఈరోజు వచ్చిందనే చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం ప్రారంభోత్సవంలో F2 వంటి సూపర్ హిట్ సినిమాలో చేశారు. అది మనకు తెలుసు ఫ్రెండ్స్, ఎంత హిట్ అయిందో, ఎంత ఫన్గా ఉంటుందో. ఇక అదే మల్టీస్టారర్ సినిమా సంవత్సరం చివరిలోనూ ఆయన మరో భారీ మల్టీస్టారర్తో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈనాడు వెంకటేష్ పుట్టినరోజు కానుకగా వెంకీ మామ ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రముఖ జ్యోతిష్కుడైన రామనారాయణ నాజర్ కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమ వివాహం చేసుకుంటుంది. అయితే ఆ దంపతులు ఇద్దరూ రోడ్డుపై యాక్సిడెంట్లో చనిపోతారు. దీంతో జాతకం దృష్ట్యా ఆ దంపతులు 7 వయసున్న కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే రామనారాయణ కొడుకు వెంకటరత్నం వెంకటేష్ ఆ చిన్నారిని ప్రేమగా చేరదీస్తాడు. మేనమామగా తన మేనల్లుడి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. ఇక తనను అంత ప్రేమించి పెద్ద చేసిన తన మామ కోసం లండన్లో మంచి ఉద్యోగాన్ని, తన ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్ నాగచైతన్య సిద్ధపడతాడు. అయితే ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్, అలాగే కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ కార్తీక్కి కలపడానికి వెంకటరత్నం అలియాస్ వెంకటేష్ ప్రయత్నిస్తారు. కానీ జాతక ప్రభావం మామకు దూరంగా వెళ్ళిపోయి కార్తీక్ ఆర్మీలో మేజర్గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్ను వెతుక్కుంటూ వెళ్ళిన వెంకటరత్నం అలియాస్ వెంకటేష్ మేనల్లుడి కోసం ఏం చేశాడు అన్నదే మిగతా కథ ఫ్రెండ్స్. అదంతా మీరు ఒకసారి మూవీకి వెళ్తేనే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుందనే చెప్పొచ్చు మూవీ. అంటే కొత్తదనంగా వాళ్ళిద్దరి కాంబినేషన్లో బాగానే డిజైన్ చేశాడు డైరెక్టర్ అని చెప్పొచ్చు. అయితే చిన్న లైనే కాకపోతే మామాలుల బంధంలో జాతకరీత్యా ఎదురైన కష్టాలను ఎదుర్కోవడం, వాటి నుంచి బయటపడడం ఇంతే కానీ దీన్ని తన స్క్రీన్ ప్లే బలంతో తెర మీద ఆసక్తికరంగా ఆవిష్కరించాడు దర్శకుడు బాబీ. బాబీ ఆల్రెడీ తెలుసు మనకు ఆయన డైరెక్షన్ ఏంటో, ఎందుకంటే జైలోకిషలోనే ఆయన చూసాము మనం ఆయన డైరెక్షన్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో వినోదాత్మకంగా నడిపించాడు వెంకటేష్. మేనరిజమ్స్ కామెడీని పండించాయని చెప్పొచ్చు. ఇక జబర్దస్త్ కామెడీ ఆర్టిస్టులు హైబరాది, చెమ్మక్ చంద్రాలతో కలిసి వెంకటేష్ చైతన్య కామెడీ పండించిన తీరు చూస్తే మనమందరం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే. ఇక పాటలు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేసి కొంత లాజిక్ లేని స్టోరీ నడుస్తుందని టాకు, వినోదం పూర్తిగా తగ్గిపోయి గంభీరంగా సినిమా కదులుతూ ఉంటుంది, రొటీన్గా సాగిపోయినట్టు అనిపిస్తుంటుంది. అయితే ఎక్కడా పెద్దగా ట్విస్ట్లు అనిపించకపోవడంతో కొంచెం నిరాశ తప్పదు. అయితే ఇక జాతకాలు నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశంతో సినిమాకి ముగింపు పలిగారు. బాబీ స్క్రీన్ ప్లేతో కథను నడిపించిన నిదానం బాగుంది. అయితే ప్రసాద్ మురెల్లా ఫోటోగ్రఫీ భలే ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఇక తమన్ సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక కామెడీ డైలాగులు పంచు డైలాగులతో నవ్వించి మెప్పించాయని చెప్పొచ్చు. ఇక ఎవరు ఎలా చేశారనేది ఆలోచిస్తే మాత్రం ఇక వెంకటేష్ది మాత్రం ఒక రకంగా మెయిన్ షో అని చెప్పొచ్చు. చైతన్య సినిమా మామాలుళ్ళు సినిమా అంతే, వెంకటేష్ తనదైన స్టైల్లో మేనరిజమ్స్ ఇరగదీశాడు. చైతన్య కూడా మామతో పోటీ పడి నటించారు. ఇక పాటలు కొన్ని సన్నివేశాలు తప్ప హీరోయిన్లకు పెద్దగా స్కోప్ ఏం లేదండి. ఇక పాయల్ రాజ్పూత్ రాశి కన్నా ఆకట్టుకున్నారని చెప్పొచ్చు వాళ్ళ పాత్ర వరకు. ఇక నాజర్ గీత ప్రకాష్ రాజ్ రావు రమేష్ కిషోర్ హైబరాది చెమ్మక్ చంద్ర తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారని చెప్పొచ్చు.
ఇక మొత్తం మీద వెంకటేష్ తన మార్క్ సినిమాలో అల్లుడు నాగ చైతన్యతో కలిసి విక్టరీ వెంకటేష్ మామని మామ అని అనిపించుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ మనం నాకు తెలిసినంత వరకు నాకు అనిపించిన రివ్యూ. ఒకవేళ ఎవరినైనా హర్ట్ చేసినా, ఒకవేళ ఎవరైనా ఏదైనా ఫీల్ అయినా సారీ ఫ్రెండ్స్, బట్ నాకు తెలిసింది నాకు అనిపించింది మాత్రమే నేను రివ్యూ చేశాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.